सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शांति ही। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुरेव परम ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ओम। క్లియర్ కనిపిస్తుందా? హరి ఓం. పెద్దగా వినిపిస్తుందా? నిన్నటి వరకు యక్ష ప్రశ్నలు 21 శ్లోకాలు పూర్తి చేశాం. ధర్మరాజు తమ్ముళ్ళు పడిపోయినటువంటి ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు పడి ఉన్న స్థితి, వాళ్ళ యొక్క బలం, గుణగణాలని కలుసుకుంటూ ఆవేదనకు లోనయ్యాడు. చివరికి వీళ్ళు ఒంటి మీద గాయాలే లేవి, ఎలా చనిపోయారు వీళ్ళు, అలాగే ఎవరు చుట్టుపక్కల వచ్చిన జాడలు కూడా లేవు, ఏం జరిగి ఉంటుంది అనుకుంటూనే ఆయన ఇలాగ ఆలోచిస్తున్నాడు. చూడండి, ఏకాగ్రం చింతయిష్యామి పీత్వా వేత్స్యామి వా జలం శాత్య దుర్యోధనే నేదం ఉపాంశు విహితం కృతం. అయితే ఏంటంటే, ఏకాగ్రంగా ఆలోచన చేస్తాను, ఏమైంది అంటే పీత్వా వేత్స్యామి వాజలం, ఆయన అలసిపోయి ఉన్నాడు, ఆవేదనకు లోనై ఉన్నాడు, దప్పిగ్గొని ఉన్నాడు. వెళ్ళి ముందు కొంచెం ముఖం కడుక్కొని నీళ్లు తాగి కూర్చొని ఆలోచన చేస్తాను, ఏమై ఉంటుంది ఇది, ఒకవేళ దుర్యోధనేన ఇదం ఉపాంశు విహితం కృతం స్యాత్, రహస్యంగా దుర్యోధనుడు ఏమైనా చేయించాడా అని అనుకుంటున్నాడు. ఎందుకు అంటే వీళ్ళకి చిన్నప్పటి నుండి నిత్యము ప్రతిదినము అపకారాలు తలపెడుతూ ఉన్నటువంటి వాడు దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడు కూడా ఏంటంటే నిత్య నిరంతరం అశకుని చేత ప్రేరణ చేయబడుతూ ఉన్నాడు. వ్యక్తి వాస్తవానికి మంచివాడై ఉన్నప్పటికీ కూడా దుర్మార్గుల్ని పక్కన పెట్టుకున్నాడరా అంటే చెడు చేయించబడుతూ ఉంటాడు ఇష్టం లేకపోయినా.
ఒకటి, పైగా ఈ దుర్యోధనుడు మాత్రం మంచివాడా? వీడు దుర్మార్గుడే, వీడికంటే పరమ నీచుడైనటువంటి వాడు వాడ మేనమామ శివుని. వీళ్ళిద్దరూ నిత్యం నిరంతరం మా మీద పగబట్టే ఉన్నారు. ఈ విధంగా ఏమైనా వాళ్ళు ఏమైనా ప్లాన్ చేసి ఏమైనా దెబ్బకొట్టారా? ఒకసారి ఆలోచన చేద్దాము అని అనుకున్నాడు ఆయన. గాంధార రాజరచితం సతతం జిహ్మబుద్ధిన యస్య కార్యమకార్యం వా సమమేవ భవత్యుత. ఇంకొక విషయం ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే మనిషి బుద్ధిగాని చెడిపోతే వాడు చేసే ప్రతి పని దుర్మార్గంగానే ఉంటుంది, ప్రతి ఆలోచన దుర్మార్గంగానే ఉంటుంది, వాడు వేసే ప్రతి అడుగు. చివరికి ఏంటి అంటే వాడు సత్కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఏ విధంగా దెబ్బ కొట్టాలని ఆలోచన చేస్తాడట. దుర్మార్గుడు స్వభావత దుర్మార్గుడు ఉన్నాడే, బుద్ధి చెడిపోయిన వాడున్నాడే, వాడు కలలలో కూడా ఇతరులకు చెడు చేస్తూనే ఉంటాడట. వాడు సత్కార్యాలలో కూడా ఇతరులు ఎట్లా దెబ్బ కొట్టాలా అని ప్రయత్నం చేస్తుంటాడట. దుర్బుద్ధి అనేటువంటిది వాళ్ళు అక్కడే ఉంటారు, మరుగుజ్జుల్లాగా అడుగు ముందుకు వేయలేరు. దోషబుద్ధిగానే ఉంది అంటే, కానీ అదే బుద్ధి సాత్విక బుద్ధి అయ్యింది అని అనుకోండి, ముందు లోపల మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళని తలుసుకున్న అందరికీ కూడా సుఖం కలుగుతుంది, శాంతి కలుగుతుంది. వాళ్ళతో డైరెక్ట్గా సంబంధం కలిగి ఉన్నారా లేదా, వాళ్ళు చేసే పనులలో పాల్గొంటున్నారా లేదా, కాదు. ఎక్కడ సుగంధ పరిమళాలు కూడినటువంటి ఒక పుష్పం ఉంది అని అనుకోండి, ఆ పుష్పం స్వభావత చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మంచి వాసనను అందిస్తుంది. అలాగే మంచి భావాలు కలిగినటువంటి వాడు ఎక్కడున్నా ఇతరులకు సంతోషాన్ని ఆనందాన్ని వాళ్ళ సాన్నిధ్యంలోనే ప్రశాంతతనిస్తాడు. కానీ ఇదిగో వీడున్నాడే గాంధార రాజరచితం, వీడి శకునున్నాడే, వాడు రావడం రావడంతోనే దుర్యోధనుడు యొక్క కులాన్ని సర్వనాశనం చేయాలని వచ్చాడు. కానీ వాడు అస్సలు చూడండి, వాడు చచ్చేంత వరకు, వాడి కార్యక్రమం నెరవేరేంత వరకు వాళ్ళ లక్ష్యాన్ని అస్సలు బయటపెట్టనే లేదు. వీళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలి అనేటువంటి భావంతో. సో ఆ విధమైన భావాలు కలిగినటువంటి వాడు శకుని మొట్టమొదటి ఏం చేశాడు, దుర్యోధనుడు మనసును ఆకట్టుకునేశాడు. వాడు బలహీనతను గమనించాడు. ఎందుకంటే నిన్నే రారాజుని చేస్తాను, అక్కడ పడిపోయాడు వీడు. ఆ చేసే ప్రతి ఒక్కటి పాండవులకు వ్యతిరేకంగా, కౌరవులకు అనుకూలంగా ఉన్నట్టుగా చేస్తూ ఉన్నాడు. వాడు ఆలోచన వీడికి అస్సలు గ్రహించనే లేదు. ఎవరికి లోభబుద్ధి ఉందో దుర్మార్గుల దగ్గర చేరి వీడిని పొగుడుతున్నారు రా అంటే అసలు గుర్తించలేడు. వాళ్ళు చేసేది వాళ్ళ మాటలో నిజమని అనుకుంటాడు, కానీ వాళ్ళ వెనకలో ఉన్నటువంటి దుర్బుద్ధుల్ని గమనించలేడు. అది తెలుసు ధర్మరాజుకి, పాండవులకు అందరికీ కూడా. దానికి ఏంటంటే జిహ్మ బుద్ధిన, వాడు బుద్ధే పాడు బుద్ధి. అవునా, ఎవరిది? శకునిది. దానికే చూడండి, అప్పటి నుంచి నానుడు కూడా ప్రజలలోకి వెళ్ళిపోయింది. శకునులాంటోడండి, వీడు పైకి నవ్వుతాడు లోపల దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తాడండి, శకుని దృష్టి అండి అని కదా. అలాంటి వాడు వీడు, బుద్ధే కపట బుద్ధి. యస్య కార్యం అకార్యం వా సమమేవ భవత్యుత. సత్కార్యాలను కూడా దుర్బుద్ధితో ఉపయోగించుకునేటువంటి వాడు ఉన్నాడే వీడు. ఎందుకు చూడండి, వాళ్ళ రాజ్యాన్ని ఉండి వెళ్ళగొట్టి ఒక అరణ్యం ఇచ్చారు, ఖాండవం అనే అరణ్యాన్ని ఇచ్చారు. అరణ్యాన్ని బాగా తయారు చేసుకుని వాళ్ళు మంచి భవనం కట్టుకున్నారు, అంతఃపురం కట్టుకున్నారు. ఆ రాజసూయ యాగం చేశారు. దేనికి? జనరల్గా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చేసుకుంటారుగా సత్యనారాయణ వ్రతం అని. అలాగే ఇది సామ్రాజ్యం నిర్మాణం చేసుకున్నారు. నిర్మాణం చేసుకున్నప్పుడు ఏంటి, వీళ్ళు రాజసూయ యాగం అని చేశారు. క్షత్రియులు కాబట్టి ఆ విధంగా చేసుకుంటారండి. ఆ సందర్భంలో మయసభ ఓపెనింగ్ టైంలోనే అక్కడికి వెళ్ళి ఈ దుర్యోధనుడు ఆ సభాభవనం యొక్క గొప్పతనాన్ని చూసి అది నాకు కావాలి అని అనుకున్నాడు. కానీ మొట్టమొదటి ఏంటంటే వాళ్ళని అవమానించి దూరం చేసేయాలి. ఎలా అంటే చూడండి,
వాడే ఒక పెద్ద యాగం తలపెట్టాడు, విష్ణు యాగం అని తలపెట్టాడు. విష్ణు యాగం తలపెట్టి పాండవులందరినీ అక్కడికి పిలిపించాడు. అక్కడ ఆడాడు మాయాజూదం. మయసభలో మాయాజూదం జరగలేదు. హస్తినాపురంలో విష్ణు యాగం సందర్భంలో మాయాజూదం వీడు శకుని ఆడించాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు సమ్మతితోనే అక్కడ వీళ్ళని ఓడించి, మాయాజూదంలో ఓడించి అక్కడి నుంచి బయటకు పంపించాడు. చూడండి, అక్కడ జరిగిందేమో విష్ణు వాళ్ళ సంకల్పమేమో ఒకటి ఉంది, పైకి జరుగుతున్నదేమో విష్ణు యాగం. వీళ్ళనేమో అతిథులుగా సోదరులుగా పిలిపించాడు. సరదాగా ఆడుకోండి అని అంటాడు ధృతరాష్ట్రుడు కదా. పైకి యాగం, సరదాగా ఆడుకోండి అంటూనే లోపలేంటి, వీళ్ళని దేశ బహిష్కరణ చేయాలి, ఆ రాజ్యం కూడా లాగేసుకోవాలి, వాళ్ళని భయంకరంగా అవమానించాలి ఈ లోపల ఈ కపట బుద్ధులని. పైకి యాగం అని పేరు చెప్పి లోపల దుష్టబుద్ధులు కలిగి ఉన్నారు. కానీ ప్రాథమికంగా 13 ఏళ్ళు కష్టపడితే కష్టపడ్డారు, కానీ పాండవులు 13 ఏళ్ళ తర్వాత వీళ్ళు సర్వనాశం అయిపోయారు. చూడండి, ఆయన దక్ష ప్రజాపతే, 14 మంది ప్రజాపతులలో ఒకడు. ఆయన యాగం చేస్తూ చూడండి రుద్రుని అవమానించాలి అని అనుకున్నాడు. సాక్షాత్ తన సొంత కూతురే, పెద్ద కూతురే, పరమేశ్వరుడి భార్యయే ఆ ఇంట్లో హోమంలో పడి చనిపోయింది. చూడండి, జనరల్గా ఇంట్లో పుణ్యకార్యం జరుగుతుంది అంటే రక్తపు మరక కూడా లేకుండా ఉండాలనుకుంటారుగా. అవునా? రక్తపు మరక కూడా లేకుండా ఉండాలి అనుకుంటారు. ఇంట్లో కానీ కనీసం బట్టల మీద కూడా రక్తపు మరక ఉండకూడదు అని అనుకుంటారు, శుభకార్యం జరుగుతూ ఉండేటప్పుడు. అక్కడ సాక్షాత్ తన కూతురు వచ్చి హోమకుండంలో పడి, ఎవరు ఎవరు? త్రిమూర్తులలో ఒకరికి భార్య అయి ఉన్నాన. ఏమైపోయింది ఇతని బతుకు? చేసేదేమో దేవుడి కోసం యాగం, లోపల వెనకలు ఉన్నది దుర్బుద్ధి. చివరికి ఏమైందయ్యా? మొత్తం దేవతలతో శాపాలు పెట్టేసి వెళ్ళిపోయారు. చివరికి ఇతని తలకాయ పోయి మేక తలకాయ వచ్చి కూర్చుంది, మేక తలకాయ వచ్చి కూర్చుంది. దానికి బుద్ధి దుర్బుద్ధి ఉంది అని అంటే అన్ని కష్టాలే ఎదురవుతాయి, కానీ బుద్ధి సద్బుద్ధి ఉంది అని అంటే ఇన్ని కష్టాలు పడ్డప్పటికి కూడా ఏమవుతుంది? కష్టాలు బయటే ఉంటాయండి, లోపల దైవానుగ్రహంతో సుఖంగానే ఉంటారు. అది గుర్తుంచుకోవాలి. ఎవరైతే అందరికీ మేలు కోరుతున్నారో వాళ్ళ బయట కష్టాలు వస్తూనే ఉంటాయి, కానీ లోపల ప్రశాంతంగా ఉంటారు. దూరంగా నుండి చూసి వీళ్ళు కష్టాలు పడుతున్నారని వీళ్ళు అట్టాటు ఇట్టాటోళ్ళు అనుకోవచ్చునేమో, దగ్గరకు వచ్చి కూర్చుంటే వాళ్ళ ప్రశాంతత సుగంధ పరిమళాలలాగా అందరికీ తగులుతుంది. ఎందుకు? మంచి బుద్ధి ఉన్నప్పుడు, మంచి బుద్ధి ఉన్నప్పుడు. చూడండి, పాండవులను బయటికి తరిమేశాడు. కానీ ఇప్పుడు చూడండి ఏమైంది, ఈ 13 ఏళ్లలో మొత్తం లోకమంతా చీకొట్టేటట్టు తయారు చేసేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు వచ్చారా లేదా, మొత్తం అందరినీ తీసిపారేశారు. కారకుడు ఎవరు? ఈ గాంధార రాజు అండి. వాడు ఊరికే చేస్తాడా? వీళ్ళ లోపల ఉన్న లోభ బుద్ధిని చూసి, దుర్మార్గ బుద్ధిని చూసి మొత్తం దెబ్బగొట్టారు వాళ్ళు. వీళ్ళ అడ్రస్లు గల్లంత అయిపోయారు, అడ్రస్లు లేకుండా చేసిపారేశారు కదా. అంటే సత్కార్యం జరుగుతూ ఉన్న దక్ష ప్రజాపతి అట్లే చేసుకున్నాడు. వీళ్ళు కౌరవులు ఆ విధంగానే చేసుకున్నారు. అక్కడే ద్రౌపదిని అవమానించడం, శ్రీకృష్ణుడు రావడం, వస్త్రదానం చేయడం, ఇదంతా కూడా ఏంటి అని అంటే మొత్తం వాళ్ళే వాళ్ళే నాశనం చేసేసుకున్నారు. సో అలాగా దుష్టబుద్ధి అయిన వాడు సత్కార్యంలో కూడా ఇతరులకు చెడు జరగాలని చూస్తాడు. సద్బుద్ధి అయిన వాడు భయంకరమైన యుద్ధాలలో కూడా ఏం చేస్తారు? ఇతరులకు మంచి జరగాలని చూస్తారు. అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామం, సంగ్రామానికి ముందేమో గీత శాస్త్రం వెలువడింది. అయిపోయింది ఆ యుద్ధం, కురుక్షేత్ర సంగ్రామం. తర్వాత ఇక్కడ చూడండి, శాంతి అనుశాసనక పర్వాలనే 2 పర్వాలలో బోల్డ్ అని ధర్మశాస్త్రాలు లోకానికి అంటాయి. అందులో ఉన్నటువంటివే ఏవి? జనక సెలవు సంవాదము, చూడాలో ఉపాఖ్యానము, విష్ణు సహస్రనామాలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినటివే? అదిగా భీష్ముడి నుండే వచ్చినటివే. చివరిగా ముందు మేలు జరిగింది, తర్వాత మేలు జరిగింది లోకానికి. మధ్యలో ఆ భయంకరమైన యుద్ధం అండి, యుద్ధంలో ఎవరు దుర్మార్గులు అందరూ వెళ్ళిపోయారు.
దైవ దోషకులందరూ వెళ్ళిపోయారు. వెళ్ళారు పాపులందరూ మూట కట్టుకొని ఏదైతే కట్ట కట్టుకొని ఏట్లో దూకినట్టు వెళ్ళిపోయారు. ఎవరు దేవుణ్ణి పట్టుకున్నారో వాళ్ళు మాత్రమే మిగిలారండి. ధర్మరాజు తలుసుకుంటున్నాడు ఇది విషయం అని. తర్వాత కస్తస్య విశ్వసే ద్వీరు దుష్కృతేర కృతాత్మన అధవా పురుషైర్గూఢై ప్రయోగోయం దురాత్మన భవేదితి మహాబుద్ధి బహుదా తద చింతయతు. తస్య కస్య క విశ్వసేత్, ఆ దుర్మార్గుణ్ణి ఎవరు ఆకృతాత్మన దుష్కృతే వీరు ఆకృతాత్మన మలిన బుద్ధి కలిగినటువంటి వాడు, దుష్టబుద్ధి కలిగినటువంటి వాడు. దుష్కృతే వీరు దుష్కార్యం చేయడంలో మహావీరుడైన వాడు. కశ్య విశ్వసే అలాంటి వాడిని ఎవరు నమ్ముతాడు? ఎవరు? అశోకుని. అథవా పురుషై గూఢ ప్రయోగ హాయం దురాత్మన, నాకు తెలిసి ఏమైనా సీక్రెట్గా ఎవరినైనా పెట్టైనా సరే ఈ విధంగా నా తమ్ముడిని ఏమైనా చంపించేశాడా? భవేతిది మహాబుద్ధి బహుదాత చింతయతం. మహాబుద్ధి ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు ఉన్నాడే ఈ విధంగా ఆలోచన చేశాడు. వాడు శకుని దుర్యోధనుడితో పన్నాగం బట్టి కావాలని ఏమైనా నా తమ్ముళ్ళు చంపించడానికి ఏమైనా ప్రయోగాలు చేయించాడా? ఏం ప్రయోగాలు? జనరల్గా తెలంగాణలో అంటారు పూజలు చేయించి చంపేశారండి. అరే పూజలు చేస్తే మంచి జరగాలి కదా, పూజలు చేస్తే చెడేంటి అంటే చాతబడులు గీతబడులు అవునా జనరల్గా అంటూ ఉంటారు కదా కదా. అలాగా ఏదైనా దుష్టమైన ప్రయోగాలు చేసి ఏమైనా నా తమ్ముళ్ళని పంపించాడా? దుష్టంగా ఎవరైనా దుర్మార్గుల్ని పంపించి ఏమైనా పంపించేశాడా? ఏం జరిగింది? ఏదైనా జరిగి ఉండొచ్చు. వాడు దుర్మార్గుడు, నిత్యం నిరంతరం వాళ్ళని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. చూస్తూనే ఉంటాం కదా, ఎలక్షన్ వచ్చిందిరా అంటే ఎవడు గెలుస్తాడు? ధర్మాత్ముడు గెలుస్తాడా దురాత్ముడు గెలుస్తాడా? ఏమో చెప్పలేమండి. ఎవడు ఎప్పుడు గెలుస్తాడో చెప్పలేమండి కదా, ఎవడు గెలుస్తాడో చెప్పలేమండి. ఎందుకండి? సో ఇక్కడ విచిత్రం ఏంటి అని అంటే జనాలందరూ ఎవడు పక్క ఉంటే వాడే గెలుస్తాడు ఎలక్షన్లో. ఎవరు పక్క ఉండాలి అనేది జనాలు బుద్ధితో కదా ఆలోచన చేసుకోవాల్సింది. ఎందుకంటే అది సమష్టికి సంబంధించినటువంటిది, కానీ ఇది వేస్టికి సంబంధించినటువంటిది ఉందే. వేస్ట్ అక్కడే మంత్రాకం చేసి దెబ్బ కొట్టాలి అని అనుకున్నాడు. రాజు దుర్మార్గుడు అయితే సజ్జనులందరినీ బాధిస్తాడు. అవునా? రాజుగారు అమాయకుడు అండి. సో రాజుగారు పక్కనున్న మంత్రి ఉన్నాడు పరమనీచుడు అండి. అయితే ఆ రాజుకున్న బలహీనత ఏంటి అంటే ఈ మంత్రి ఏం చెప్తే చేసేస్తాడండి. ఇప్పుడు ఆ రాజుగారు వలన మహాప్రమాదం లోకానికి అంతటి కూడా. అదే పరిస్థితి అక్కడ. వాడు ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు వాళ్ళకు తోడు. ఇదిగో ఈ శకుని, వాళ్ళు ఏం ఆలోచన చేసి ఏ ప్రయోగాలు చేసి నా తమ్ముళ్ళను చంపేశారో ఏమో. తస్యాసీన్న విషేణేదం ఉదకం దూషితం యథ. అయితే ఈయన ఇన్ని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏంటంటే బాహ్యంగా ఆలోచన చేయలేదు, వెనకల ఎక్కడెక్కడ ఏమేమి చేశారు అని. ఒక్క డౌట్ కానీ వచ్చిండుంటే నీట్లో ఏమైనా కలిపేశారా? ఆలోచించి ఉండి ఉండాలి కదా. దెబ్బలు తగలలేదు, ఎక్కడికొండ అక్కడ పడిపోయినారు. వాళ్ళు ఏమేమో చేశారు, ఏం చేసింటారు అని అనుకున్నాడు. అరే ఈ జలంలో ఏమైనా కలిపేశారా, విషం కిషం ఏమైనా కలిపేశారా వాళ్ళు ఏమైనా అని ఆలోచించలేదు. అందుకే ఏమనుకున్నాడు, ఆ భావం వచ్చినట్టు ఈయన ముందు జాగ్రత్తపడి ఉండే, నీళ్ళే తాక్కుండా ఉండుండేవాడు. కానీ ఈయన ముందు నీళ్ళు తాగిన తర్వాత ఆలోచన చేసుకుందాం అని దగ్గరికి వెళ్తున్నాడు కదా. మృతానామపి చైతేషాం వికృతం నైవ జాయతే
ముఖవర్ణప్రసన్నమే భ్రాతృణమిత్య చింతయన్. అయితే ఎందుకు ఆలోచన రాలేదు అని అంటే, ఒకవేళ విషప్రయోగం కానీ జరిగి ఉన్నది అని అనుకోండి, ముఖవర్ణం మారిపోతుందండి. అవునా? మొట్టమొదట హఠాత్తుగా ఎవరన్నా చనిపోయారు అని అనుకోండి, వయసులో ఉన్నవాళ్ళు. ఏంటి అంటే జనరల్గా ఫస్ట్ ఊహించేది ఏంటి? హార్ట్ అటాక్ అండి, మేబీ అని అంటారు. కాదు అని అనుకోండి, విషప్రయోగం జరిగి ఉన్నదంటే బాడీ రంగు మారిపోతుంది, కలర్ చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. భయంకరమైన విషయమా బాడీ అంతా బుగ్గులా కరిగిపోవడం? ఇంకేదైనా విషయమా? ఆకుపచ్చగా మారిపోయిందండి, పసుపచ్చగా మారిపోయిందండి, తెల్లగా పాలిపోయిందండి కదా. విషప్రయోగాలు జరిగి ఉంటే దేహంలోనూ ముఖ్యంగా ముఖం మీదైనా రంగులు మారిపోతాయి. లేదా బలవంతంగా చంపి ఉండుంటే దేహం మీద గాయాలు ఏర్పడి ఉంటాయి. అవేమీ కనిపించట్లేదు ఇక్కడ. దేహం మీద గాయాలు లేవు, దేహం మీద రంగులలో మార్పులు లేవు. కానీ ఏమై ఉంటుంది? సో అలాగా ఏమైనా ముఖం మీద కానీ దేహం మీద కానీ రంగులలో మార్పులు వచ్చి ఉంటే ఈయనకు కూడా అనిపించేది నీటిలో ఏమైనా కలుపున్నారేమో అని. కానీ చూశాడు, తస్యాసీతన విషీణం ఇదం ఉదకం దూషితం, మీద ఆ నీరు దూషితం అయ్యి ఉన్నది అనేటువంటి భావం రాలేదు. మృతానామపి చ ఏతేషాం వికృతం నైవ జాయతే, వాళ్ళు చనిపోయి పడుపడికి కూడా శ్వాస కూడా ఆడట్లేదు. కానీ దేహం వికారం పొందట్లేదు. ముఖవర్ణాహ ప్రసన్నామే ప్రసన్నాహమే భ్రాతృణాం ఇది అతి అచింతయన్. ఆ తమ్ముళ్ళ ముఖాలలో ప్రసన్నంగా హాయిగా నిద్రపోతూ ఉన్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి విషప్రయోగం లాంటిది ఏది జరిగినట్టు లేదు అని నిర్ధారించుకున్నాడు. దానికి ఏంటంటే, వివేక సంపన్నుడు అన్ని కోణాల్లోనూ ఆలోచన చేస్తాడు, గుడ్డిగానూ నమ్మడు, అనవసరంగా అనుమానించడు. ముఖ్యంగా ఇది కనపట్టాలి. ప్రధాన్ని అనుమానించారా అంటే అనకంటే నరకంగా ఉంటుంది జీవితం. గుడ్డిగా నమ్మేశారు అని అనుకోండి, కష్టాలన్నీ వచ్చి మీద పడుతుంటాయి. ఈ రెండు కూడా ఉండకూడదు. రెండు ఉండకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కది కూడా ప్రాక్టికల్గా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళగలగాలి. అదే ఆలోచిస్తున్నాడు ఈయన. ఏకైకశ్చోఘఫలాన్ పురుష సత్తమాన్ కోన్యః ప్రతిసమాసీత కాలాంతకయమాదృతే. అయితే తన తమ్ముళ్ళు సామాన్యులేం కాదు, ఎవడో వచ్చి ఏదో అని ఏదో చేసేసేయడానికి ఏకైక చ మహా అఘబల, మహాప్రవాహం లాంటి బలం కలిగినటువంటి వాడు పురుష సత్తమాన్, వివేక బుద్ధులలో కూడా సామాన్యులు ఏమీ కాదు, మహా తెలివైనటువంటి వాళ్ళు, మహా బలవంతులైనటువంటి వాళ్ళు. కహ అన్య ప్రతి సమాసీత, వీళ్ళని నేరుగాను ఎవడో ఓడించలేడు, దొంగ దెబ్బ కొట్టడానికి కూడా అవకాశాలు లేవు, ఎందుకంటే అంత జాగ్రత్తగానే ఉంటారు. కాలాంతకయాదృతి, వీళ్ళు ఆ యముడితో సమానమైనటువంటి వాళ్ళు. వీళ్ళని ఎదుర్కోవాలి అని అంటే అందరికీ అంత వీలయ్యేటువంటిది ఏమీ కాదు, అంత సులభంగా ఓడిపోయేటువంటి వాళ్ళు మాత్రం కాదు వీళ్ళు. అందుకే ఆయన ఏంటి అంటే, ఎదురుగాను ఎవడైనా వచ్చి యుద్ధం చేశాడు అనుకుంటే గాయాలు లేవు, ఎవరన్నా వచ్చి ఏమైనా చేశారా బలవంతంగా అనుకుంటే అడుగుజాడలు కూడా లేవు. మరి విషప్రయోగం జరిగిందా అనుకుంటే ముఖంలో మార్పులు లేవు. కాబట్టి ఏమి నీకు తోచట్లేదు అస్సలే. ఏతేన వ్యవసాయేన తత్తోయం వ్యవగాఢవాన్ గాహమానశ్చ తత్తోయం అంతరిక్షాత్ సుశ్రువే. ఏతేన వ్యవసాయేన, ఈ విధంగా రకరకాలుగా ఆయన ఆలోచన చేస్తూ తతః తోయం వ్యవగాఢవాన్, అలాగ వెళ్ళి నీటిలో దిగాడు. ముందు నీళ్ళు తాగుదామని అనుకున్నాడు కదా,
मुखम कड़को नीलू दागे कुर्चो आलोचन वो वेली नीलों दिगा गाहमानश्चरत्तोयम आ नीटनी इलाको तागड़ाने प्रयत्न चुनाव अंतरिक्षात ससुश्रुवे आयन अंतरिक्ष पैन आकाशम नीं पेद अरुपलांटी माटल विनिपिंचाई तरकोचाडु इदंता इंट्रोडक्षन पूर्व एं जी अला अंदर वो अंदर चूसा वीलू पड़पये वाल बल बला दुकना येमना एवरना दबारा अदे आलोचन चैमी कमेटी इतने मुझे प्रशा उंटे कदा इतने मुझे कहींसम आरोग्य उंटे कदा మిగతా ఏమైనా చేయడానికి ఆలోచించడానికి నీళ్ళు తాగదాం ఎప్పుడైతే దిగాడో భయంకరమైనటువంటి శబ్దంతో పై నుంచి ఇట్లా వినిపించింది ఏమిటి చూడండి యక్షవు వాచ అహం బకః శైవలమంస అహం బకః శైవలమత్స్య భక్షో నేతా మయా ప్రేతవశం తవానుజా त्वं पंचमो भविता राजपुत्र न चेत् प्रश्नान् पृच्छतो व्याकरोषि ओ भयंकरमैन रूपम अक्षरूपम अंटे कनिपिंचनटुवंटिदि एं कावच्चु भयंकरमैनटुवंटिदि यक्षुलु विकार रूपुलु गंधर्वुलु अंदंगा उंटारु बागा पाडतारु यक्षुलु विकारंगा उंटाडु आ कुबेरुडु बोम्म कनिपिस्तादि चूडंडि राक्षसलागा उंटारु वीळ्ळु వీళ్ళ రాక్షసులు వీళ్ళు అనదమ్ముల్లాగా ఉంటారండి అని భయంకరమైనటువంటి స్వరూపం వికార రూపులైన వాళ్ళు యక్షులు ఆ యక్ష యక్ష స్వరూపం పైనుండి ఇలాగా శబ్దం వినిపించింది అహం బకః నేను బకుణ్ణి అంటే కొంగని అంటున్నాడు పెద్ద కొంగ శైవల మత్స్య భక్షః ఆ నీటిలో ఉంటదే నాచు గడ్డి అలాంటిది మత్స్య చేపలో మొదలైనటువంటి వాటిని తినేటువంటి వాడిని చెప్తున్నాడు నేను చేపలు తిని బతికేవాడిని ఆ నాచు తిని బతికేవాడిని నేను కొంగను మయా తవ అనుజా ప్రేతవశం నీతాహ నీ తమ్ముళ్ళు ఉన్నారే నా వలనే చావుకు లోనయ్యారు మరణం వరకు తీసుకుని వెళ్ళారు ఒక కొంగ అంటే భీముడు అర్జునుడు నకులుడు సహదేవుని చంపేసింది నా వలనే నీ తమ్ముడు చచ్చిపోయారు నేనే వాళ్ళని చంపేశా త్వం పంచమహభవిత రాజపుత్ర ఓ రాజపుత్ర నువ్వు ఐదో వాడు అవుతావు వై ప్రశ్నాన్ పృచ్ఛతః వ్యాకరోషి నచేత్ నేను అడిగే ప్రశ్నలకు గాని నువ్వు జవాబులు చెప్పలేదు అనుకో నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా నువ్వు గాని వెళ్ళి నీళ్ళు తాగావా నీ తమ్ముళ్ళతో పాటు ఐదో వాడుగా నువ్వు అక్కడ పడి చచ్చిపోతావు బెదిరింపు లాంటి మాట వచ్చింది బయట నుండి పై నుండి బెదిరింపులు అన్నమాట అప్పుడు కూడా అంటారే హనుమంతుడు ముందు కుప్పిదంతలా వాడు ఎవడో వచ్చి ఎగిరి నేను ఇది మీటర్ దూక్తాను 2 మీటర్లు దూక్తాను 5 మీటర్లు దూక్తాను 10 మీటర్లు దూక్తాను అంటే హనుమంతుడు ఏకంగా 100 కిలోమీటర్లు ఎగిరి దూకేశాడు ఆయన దగ్గరని కుప్పిదంతలు ఏంటి అలాగే ఈయన కూడా అని చెప్తే భయం అనిపించలే ఒక కొంగ మీ 4 తమ్ముళ్ళని చంపేశాను నిన్ను కూడా చంపేయబోతున్నాను నా ప్రశ్నలకు జవాబులు చెప్పకపోతే నిన్ను కూడా చంపేస్తాను భయపడతారా ఇంత ఒక కొంగ నా తమ్ముళ్ళని చంపాడు ఒక పక్షి నాకు తమ్ముళ్ళని చంపాడు ఏంటి రాక్షసులందరూ లక్షలాదులుగా కోట కట్టగట్టుకొని వచ్చినా నా తమ్ముళ్ళని ఏం చేయలేకపోయారు
మరి ఈయన సామాన్యుడు ఏం కాదు కదా అని అంటే ఆయన మరి నన్ను చంపేస్తాము అని అంటే నేను ఎట్లా భయపడతాను, ఈయన లోపల అనిపిస్తుంది. కానీ ఏంటి అని అంటే పైకి ఆ విధంగా కనిపిస్తున్నాడు కానీ వాస్తవానికి ఎవరో అయి ఉన్నాడు. ఇంకా చెప్తున్నాడు, మా తాత సాహసం కార్షీత్ మమ పూర్వ పరిగ్రహ ప్రశ్నానుత్వాతు కౌంతేయ తత విభహరస్వచ. తాత నాయన, తాత అని సంస్కృతంలో అంటే నాయన, నాయన అని ఏమన్నంటారు తండ్రినే కదా, తండ్రి కూడా కొడుకును కూడా పిలుస్తాడు, మా నాన్నే దా నాన్న అని పిలుస్తారా ప్రేమగా కదా, అమ్మ అని పిలుస్తారు పిల్లలు కూడా అలాగే, మా తాత వద్దు నాన్న వదు వదు బాబు వద్దు, తెలంగాణ వాళ్ళు బాపు అని అంటారు. అవునా బాబు అన్నా కూడా తండ్రి అని, తండ్రి అని కదా, అదే బాగుంది ఇక్కడ. మా తాత సాహసం చేయదు, సాహసం కాశీత్ మమ, మా సాహసం కాశీత్ అత మమ పూర్వ పరిగ్రహ, ఎందుకంటే ఈ సరస్సు నాది, నేనే ముందు వచ్చి ఆక్యుపై చేసుకున్నా, ఆక్రమించుకున్నా, ఇది నాది కాబట్టి నువ్వు వచ్చి స్వాధీనం చేసుకుంటూ ఉంటే, ఏది నువ్వు వచ్చి తాగేసి వెళ్ళిపోతుంటే నేనేం ఊరికే ఉన్నాను. మరే ప్రశ్నను ఉత్తమాతు కౌంతేయ, నా ప్రశ్నలకు జవాబులు చెప్పు ముందు. ఓ కుంతే కుమారా, నా ప్రశ్నలకు జవాబులు చెప్పిన తర్వాత తదా హీవా హరస్వచ తర్వాత తాగు తీసుకెళ్ళి నేనేమన్నా. కానీ మొట్టమొదటి నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పి తీర. యుధిష్ఠిరభువాచ, అంత కష్టాల్లో ఉన్నవాడు జవాబు చెప్తాడా, రారా నీ కాత చూస్తానా తమ్ముడు నువ్వు చెప్పావా, దొరికిపోయావరా రాదు చచ్చిపోతావు. ఆవేశాలలో ఉన్నవాళ్ళు, తొందరపాటులో ఉన్నవాడు ఏం చేస్తాడు, ధర్మమా అధర్మమా చూడడు, తొందరపాటుకు లోనవుతాడు కదా ఆవేశంలో ఉన్నవాడు. కానీ ఏంటి అంటే బుద్ధిమంతుడు ఆవేశానికి లోను కాడు, కార్య సాధకుడుగా మారుతాడు, ఓపిక సహనం పెంచుకుంటాడు, అనుకున్నది సాధించి తీర్తాడు. అది ధర్మరాజు బుద్ధి. చూడండి, యుధిష్ఠిరవు వాచ రుద్రాణం వా వసూనాం వా మరుతాం వా ప్రధాన భాక్ పృచ్ఛామి కో భవాన్ దేవో నైతచ్చకురి నాకృతం. ఈయన అంటున్నాడు చూశాడు, యుధిష్ఠిరో వాచ, యుధిష్ఠిరు అంటున్నాడు, అయ్యా భవాన్ నువ్వు ఉన్నావే ఇట్లాగా, ఇక్కడ చెప్తున్నావు నేను పక్షిని యక్షుణ్ణి బకాన్ని, బకానం అని చెప్పాడు కదా నేను కొంగను అని, ఏ తత్తు చెకునినా నా కృతం భవాన్ కహదేవ, అయ్యా నువ్వు పక్షివి కాదు, ఎందుకంటే పక్షుల చేత చంపబడేటంత బలహీనుడు కాదు నా తమ్ముళ్ళు, ఎందుకంటే నా తమ్ముళ్ళ మీద నాకు నమ్మకం ఉంది, వాళ్ళ బలం మీద నమ్మకం ఉంది, వాళ్ళు ఒక పక్షి చేత చంపబడేటంత పిరికివాళ్ళు కాదు. బలహీనులు కాదు, వినిపిస్తుందా, సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.